ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది పాలకులు మారినా గిరిజనుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనరీతిగా ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ ముంచంగుపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ సెల్లూం గ్రామంలో గత ఎన్నో ఏళ్ల నుంచి త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి గిరిజనులు. మండల కేంద్రానికి కోతువేటు దూరంలో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉన్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవు. మేము విశాఖ జిల్లా ఏను ముంచంపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ సెల్లం గ్రామం అండి. మా ఊర్లో చాలా రోజుల నుండి నీటి సమస్య ఎక్కువ ఉందండి. ఇంచుమించు సుమారు 250-300 కుటుంబాలు ఉన్నాయండి. అందులో 300-400 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క కుళాయి పెట్టమని ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం. అయినా ఏ అధికారులు కానీ అనాధికారులు కానీ స్పందించడం లేదండి. ప్రజెంట్ మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎక్కువ అయితే వాటర్ సమస్య. ఇక ఊర్లో సరిపడలేదని కిందకెళ్ళి తెచ్చుకోవాలండి. చాలా ఎక్కువ కొండల మీద ఎక్కినట్టు ఘాటు ఎక్కి రావాలి. మళ్ళీ దాంతోపాటు ఇచ్చిన కొళాయి కూడా 2 బిందెలు 3 బిందెలతోనే సరిపెడుతున్నారండి. అవి కూడా కొన్ని పైపులు అన్నీ అస్సలు రావటం లేదండి. మేము ఎన్నిసార్లు వచ్చిన అధికారులకు అడుగుతున్నాం, అయినా ఎటువంటి రెస్పాండ్ లేదండి. అందుకనే వాటర్ సమస్య మాకు తొందరగా పరిష్కరించాలని అధికారులకి మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అండి. విశాఖపట్నం జిల్లా ముంచంగుట్టు మండలం వెన్నవర పంచాయతీ అండి. సెల్లం గ్రామం అది. మా ఊరిలో సుమారు 45-50 ఇల్లులు ఉన్నాయండి. సుమారు జనాభా అంటే 400 మంది దాకా ఉండవచ్చు, ఉంటున్నారు. కాకపోతే ప్రతి ఇంట్లో ఇదేం కాదండి, ఇంత చాలా సంవత్సరం అవుతుంది మాకు మంచినీటి సమస్య చాలా ఉన్నాయండి. అప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ట్యాంక్ కట్టరా దానికి ఇంకా ఉలుకులే పలుకులా చేశారు. చేసిన తర్వాత మధ్యలో వాటర్ అదే సోలర్ ట్యాంక్ పెట్టారు. అది 5000 లీటర్లు అండి. 2-3 ఇంట్లు కలిపి ఒక కొలా ఇచ్చాం, ఇచ్చింది అది. ఇస్తే ఒక 2-3 ఇంట్లో వాళ్ళు 2-3 బిందెలు పడితే అయిపోతుంది, అరగంటలో అయిపోతున్నాయండి. అరగంట కూడా పట్టట్లేదు అసలు, ఇంకా అందట్లేదు. అది కూడా ఒక పూట వేస్తున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది మా ఊళ్ళో. ఉదయం పూట వేస్తున్నాం, మళ్ళీ సాయంకాలం పూట గట్టికెళ్తున్నారు అధికారులంతా.